చూసి ఇలా వెనక్కి తిరగడం సరిపోతుంది తప్ప ప్రపోజ్ చేయడం కుదరట్లేదు. నాకేమో భయం వేస్తుంది అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే. ఇలాంటి టైంలో మనకి ఎదవేడ ఇచ్చేవాడు ఎవడో ఒకటి ఉంటాడే, దీనికి ఆడే కరెక్ట్. ఆడికి ఫోన్ చేద్దాం. ఎరా ఫోన్ చేసావు? ఇంకా చేయలేదు కదరా. సేమ్ మళ్ళీ వస్తాయితే, సేమ్ మళ్ళీ వస్తాయితే. రే 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 ఇంకెందుకు ఆగు, చెప్పు. నేను ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నారా? ఎప్పుడు తెలియదు, అదే మాట చెప్తా కదా, ఒక అమ్మాయిని సిన్సియర్ ప్రేమిస్తున్నాను, ఒక అమ్మాయిని సిన్సియర్ ప్రేమిస్తున్నానని. అరే ఎప్పుడు ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తానని చెప్పినాడు, కానీ అమ్మాయిలు మారుతున్నారా లేదా? ప్రేమిస్తున్నాడు ఒక అమ్మాయిని, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మాయిని చూడగానే మనకి గుండెల్లో గంట కొట్టాలరా. నాకు ఒక అమ్మాయిని చూస్తే అలాగే అనిపించింది రా. సేమ్ ఫీలింగ్ వెళ్ళి చెప్పాను, ఏమండి మిమ్మల్ని చూస్తుంటే నా గుండెల్లో గంట కొడుతుంది అని. అమ్మాయి ఉంది, గంటన్నర కొట్టిన తర్వాత, గంటన్నర కొట్టిన తర్వాత ఫోనీ బతుకుచారా? ఒక ఇంగ్లీష్ వాడు ప్రేమ కోసం ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? లవ్ అన్నాడు, లవ్ అన్నాడు. అమ్మాయి ఇల్లు ఇదే, ఏదో చేసి అమ్మాయిని సెట్ చేయాలి ప్లీజ్. నీకు విజిల్ వేయడం వచ్చా? వచ్చు. ఏయ్ వదిలే, సౌండ్ ఎక్కువ వస్తుంది. రాయరా, నువ్వు రాయస్ పిలుస్తున్నావు, చంపడానికి వెళ్తున్నారా? పిలుస్తున్నా రాయమన్నా. నువ్వే చిన్న రాయరా, ఏం చేస్తున్నావు? చిన్నది చేస్తున్నా, చిన్నది చేస్తున్నా. బతుకు చిన్నదావుగా నాకు ఫోన్ చేయి, మళ్ళీ వస్తా. చిన్నదావుగా నాకు ఫోన్ చేయి, మళ్ళీ వస్తా. అరే రే వద్దులేరా, చిన్న రాయ సరిపోద్ది. ఎవరా వచ్చింది? మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. నీలో ఒక నువ్వు మాట్లాడరా. నువ్వు మాట్లాడు, నాకు అమ్మాయితో మాట్లాడడం భయం, నాకు అమ్మాయితో మాట్లాడడం భయం. జోక్ అవుతాడే. ఎవరు ఏం మాట్లాడుతున్నారా? నువ్వు వెళ్ళి మాట్లాడరా ప్లీజ్. ఏదో సరే మాట్లాడుతున్న అమ్మాయితో నేర్చుకో, అర్థమైందా? హాయ్ హాయ్. ఈ మంత్ కరెంట్ బిల్ వచ్చిందా మీకు? రాలేదే. రాలేదట్రా, రాలేదట్రా. కేబుల్ బిల్ కూడా అడగరా. కేబుల్ అడిగి వస్తాను. లవ్ గురించి మాట్లాడరా అని చెప్పారంటే కరెంట్ బిల్ కేబుల్ బిల్ అంటావేంటి? నాకు భయం వేస్తుంది, నువ్వే మాట్లాడు ప్లీజ్ రా. ఫస్ట్ ఏదో మాట్లాడి ఇద్దరు స్టైల్ ఉంటది కదరా, అమ్మాయిలు టాకిల్ చేసే చిన్న స్టైల్, అది చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది సార్ నాకోసం ఒకసారి. ఓకే ఓకే, ఇట్లే చెడిపోయిస్తారు. మేడం మేడం ప్లీజ్, మేడం 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 ప్లీజ్, మేడం. ఇదన్నమాట మీ టెక్నిక్. లవ్ చేయండి మేడం, ఎవరు లేరు మేడం, చాలా రోజులు అయిపోయింది మేడం, లవ్ చేయండి మేడం ప్లీజ్ మేడం. అది వాడి స్టైల్. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానండి, మీరు లేకపోతే చచ్చిపోతానండి. ఓకే ఓకే ఓకే, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వరా? థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించుకొని చెప్తా. అమ్మాయి మొత్తానికి ఆలోచించుకొని చెప్తానందరా, నా లవ్ సక్సెస్. ఇంకా నన్ను ఎవడు ఆపలేడు. ఐ లవ్ యూ. మంచి అడుకో, స్టైల్ మార్చారా, పట్టు తీసుకో. దానిలా కనబడుతున్నానరా, నేను అని లవ్ చేస్తున్నా? నువ్వు దీన్ని వదలలేదా, దీన్ని వదలలేదా? నెల నుంచి అది నా వెంట పడుతుంది, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాను. ఏ నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు లవ్ గీల్స్ ఎట్టు అని? ఆయన మొహం చూడు, నాకు టేస్ట్ ఎడిచింది. నీ పంది మొహానికి నేనే ఎక్కువ. నీకు లవ్ చేస్తావా, యాసిడ్ పోయాలనా? యాసిడ్ వేస్తానంటే మొహం మీద అదండి. ఇగో పిచ్చి పిచ్చి యాసిడ్ వేయద్దు, చెప్తున్నా నాకు లవ్ గీల్స్ సెట్ అవ్వు. చెయ్యవా? చెప్పు. ఏ చెయ్యా? మా పెదనాయనకి చెప్తా. చెప్పుకోవా? చెప్తా నేను. మా పెదనాయన తీసుకొస్తాను. చెప్పు. అందరు అమ్మాయిలు లాంటే పడతారు. ఏంటో ఎడే ఎడే అన్నా, ఏమన్నావరా, ఏమన్నావరా? గౌరవం అంతా అన్నా అన్న చెప్పారు కదా ముందు, చెప్పు. పైన వర్షం పడేలాగుంది అన్న. పైన ఎందుకు పడుతుంది, కింద పడుతుంది కదా వర్షం. మన అమ్మిని ఎవడో కాదన్నాడంట, వాణ్ణి తీసుకుని రండి. వెళ్ళండి. సరే అన్న. రే వాణ్ణి తీసుకుని రండి, ఓ గంగిరెద్దులు వెళ్ళిపోతారు. ఎవరు తెలుసా మీకు? ఇంతకీ ఎవరన్నాడు? అడే ఓ వాడా. బుర్ర తక్కువ యాదవల్లారు. అడుక్కున్న వరసతో పిలిచినట్టుంది. ఇంత మంచి ఫిగర్ ని వద్దనుకున్నాడు, ఇప్పుడు ఆయన తీసుకొస్తారు నీ ముందే అని ఒప్పిస్తానమ్మి. సరేనా? ఏ
ఈడేనా నేను వద్దన్నాడు. ఈడే ఏమంత దొడ్డు చూస్తున్నావు? ముళ్ళ పంది లాగుంటేను, ముళ్ళ పంది లాగుంటేను. నువ్వు లోపలికి వెళ్ళు, ఈ నొప్పిస్తా నేను. సార్ నేను చేసుకోను సార్, అందంగా ఉంటే మాత్రం చేసుకోవాలా? చేసుకోవచ్చు కదరా, చంపేసాను. ఎలా చేసుకుంటానరా? ఆ చూడు ఎలా ఉందో, దాన్ని చేసుకుంటావా? నా లవ్ ఏం కావాలి? నేను సిన్సియర్ ఒక అమ్మాయి లవ్ చేశానని చెప్పాను, నువ్వు ఏదో చేసారు. ఇన్ని సార్లు కాపాడి, ఒకసారి కాపాడలేవా? సరే కాపాడతా, నేను చెప్పాను చేస్తావా? చేస్తాను. నేను ఆడతో మాడిసి వస్తాను, ఆడు వచ్చేంత వరకు జస్ట్ నోట్లో వేలు పెట్టుకో, గోల్ కొరుకో, అలా కొరుకుండు అంతే. నా వైపు చూస్తే నవ్వుతుండు ఒకసారి, సిగ్గుపడుతూ. ఓకే, ఇది ఒక్కటి చేయాలి నాకు. క్యాన్సిల్ అయిపోతుందిగా, నేను చూసుకుంటాగా. ఓకే, నేను వెళ్ళరా. మౌన్ ఒప్పించాను సార్, కాపచని ప్రాబ్లం ఉందండి. ఏమి? కాట్రాజు కాటేస్తారు కదా, వాళ్ళు కాటైపోతే ఏమంటారు సార్? అంటాము కాట్లెస్ రాజా, కాటేసి వస్తారాడు. అవునా? మరి తారాజు లాగా ఉన్నాడే. తారాజు కానీ పైకి ఎగరలేస్తారు, అది పైకి ఎగరలేస్తారు అది. ఎందుకో నాకు కొంచెం డౌట్ పడుతున్నాడు, మగాడిలా కనిపిస్తున్నాడు. ఒక నిమిషం కావండి, చూడండి, చూపిస్తా. మీరు పిల్లల కావండి, ఒక నిమిషం అండి. కంగ్రాట్స్ సార్. ఏంటి క్యాన్సిల్ అయిపోయింది? క్యాన్సిల్ అయిపోయిందా? ఏమని చెప్పారా? ఒకటే ఒకటి చెప్పా. ఏమని? నువ్వు సిగ్గుందా? అలా చెప్తారు రావడన్నా? మరి ఏం చేయాలి? అలా పెళ్లి చేసుకోమని చేసుకుంటావా? దానివల్ల టూ డేస్ ఒక్క నిమిషం అయిపోయిందిగా. ఇప్పుడు ఏం చేయాలరా? యాస్టీజ్ నీకు వచ్చింది చెయ్యి. సరే పద, మేనేజ్ చేద్దాం. మావాడు రెడీ, మాడతానంటే మాడుకోండి. మేము ఏమో అభి ఒకసారి ముందు నడు. నాకు ఇంకా అనుమానంగా ఉంది అభి, ఒక్క నిమిషం, ఇప్పుడే చెక్ చేస్తాను. మరొని చూడండి, కానీ చెక్ చేసుకోండి. టెస్ట్ చేస్తాను అంటారా? టెస్ట్ చేయడం అదే టెస్ట్ కాదు, నువ్వు అదే కానీ టెస్ట్ చేస్తాడు, కొంచెం మేనేజ్ చేయి. ఓకే ఓకే, సిగ్గుపడు. నీకు పెళ్లి ఓకే అయితే ఈ పెళ్లి సారీ నీకోసం తీసుకున్నాను అమ్మీ. ఎలా ఉంది సారీ? బాగుంది అనిపించిన భలే ఉంది చీరా, భలే ఉంది చీరా. అది రిపోయింది. ఇన్ని రోజులు పెద్ద మగాళ్ళ బిల్డప్ ఇచ్చావు. ఇంకా అర్థం కాలేదా? ఆడు పెద్ద అయితే నాకు కొద్ది పెద్ద లోపలికి పో, మరి ఎలా క్యాన్సిల్ చేస్తాను. అయిపోయింది, అయిపోయింది అంకుల్. వెళ్తామండి, వెళ్తామండి. ఎక్కడికి వెళ్తారు? మా అమ్మాయి మనసు ఇంకా కుదిరిపడలేదు, కుదిరిపడలేదు. ఎక్కడ ఉండాలా? పడుకుంటా? పడుకుంటాలండి సార్. ఏంట్రా ఇది, యాక్టింగ్ గిక్టింగ్ చందాలంగా. ఎక్కడో మేనేజ్ చేయరా, మార్నింగ్ వెళ్ళిపోదాం వాడితో పాటు. సరే పడుకోను. ఈ దరిద్రం చూడలేకపోతున్నాను. ఎలా అయింది అబ్బి ఇంతకి ఇలాగా? కాలం కాటేసింది, కాటేసింది. ఈ కాలం ఒకటి ఎవరిని పడితే అది కాటేస్తుంటది, ఆఖరికి నన్ను కూడా వేసింది. మా అమ్మ ఎంత మంచిది చూసినావా? అవును మంచి. ఏమిటో ఈ బాధలు ఏవో చెప్పుకుంటా మనము. దానికి సెట్ అయిద్దామంటే మీకు సెట్ అయ్యేటట్టు అప్పుడే. ఎలా మాకు ఇంట్లో ఉండు? ఉంటాను. మామూలు హాబీస్ ఏంటి? తొక్కుడు బిళ్ళ, కర్రా బిళ్ళ, గూటి బిళ్ళ. మీ హాబీస్ ఏంటి? వాటన్నిటి కంపెనీ ఇస్తాను. నాకు ఒక్క హెల్ప్ చేయగలరా? ఏం హెల్ప్ అండి? మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీ ఫ్రెండ్ కొంచెం. ఒక్క నిమిషం అండి, ఆలోచించి చెప్తాను. ఈ దరిద్రుడు ఎలాగో నన్ను కాపాడుతా అని చెప్పి నన్ను ఇక్కడ బుక్ చేశాడు. నా లవ్ కూడా పాడైపోయింది. ఏమండి, ఏమైంది? ఓకే అండి. ఓకేనా? సరే ఎక్కండి, ఉండు, ఒకసారి పలకరించి వస్తాను. మీరు పలకరించండి. ఏం లేదురా అంకుల్, నీతో ఏదో మాట్లాడతారంట. వెళ్ళిపో, మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం. అంకుల్ అది కదా కావాల్సిందే మనకి. ఏంటాడు మరి మన ఎలా బుక్ చేశారు నన్ను? ఆడు ఒరిజినల్. వెళ్ళు బాయ్, నేజీ. మనకేం సంబంధం లేదు అంకుల్. అయ్యో భలే ఎవరే, నాకు బాగా కంపెనీ ఇచ్చాడు వీడు. నేను ఏం కంపెనీ ఆడాడు? వెళ్ళు, నాకేం సంబంధం లేదు. వెళ్ళు, వెళ్ళు, నాకేం సంబంధం లేదు అంకుల్. వెళ్ళరా, వెళ్ళు.
మీకు విషయం చెప్తానండి. ఏమి వీడు మగాడే నేనప్పుడే అనుకున్నాను నువ్వు కూడా మగాడే. అయ్యో నేను కాదండి బాబు, నేను కాదండి బాబు. ప్లీజ్ అది ఏదో సేవ్ చేయరాడు అసలు మనకే సంబంధం. నమస్తే అండి, నా పేరు తిలోత్తం. మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి. అది మీకు అర్థం అవ్వాలంటే ముందు నా కొడుకుని చూపించాలి. నాకు ఇద్దరు కొడుకులు, చిన్నోడు పెద్దడు. రే చిన్నోడా పెద్దోడా, మేడం చూసారు కదా నా పెద్ద కొడుకు, పెద్దలాంటి గౌరవం. పద్ధతికి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఉన్నాడు. ఒక్కోసారి పద్ధతికి ప్యాంటు షర్ట్ కూడా ఉండదు మేడం, ప్యాంటు షర్ట్ కూడా ఉండదు మేడం. వీడు నా చిన్న కొడుకు, తండ్రి కనీసం సమాధానం కూడా చెప్పాడు, అంత గౌరవంగా పెంచానండి. ఏరా అది స్కిట్ అంత ఇలాగే ఉంటాడు. నాకు ఉద్యోగం వచ్చిందా? ఏం పని చేస్తున్నావు నాన్న? సాఫ్ట్వేర్ ఉద్యోగం. డేనా నైటా? డేనా నైటా. బయట అమ్మాయిలు మంచి వాళ్ళు కాదు. నేను అసలు అమ్మో ఆడవాళ్ళు కనబడితే చాలా దూరంగా ఉంటాను. నానా దాని డెల్లి లోపలికి వచ్చి ఉద్యోగం ఇల్లు ఎలాగన్నా మా నాన్న గర్వపడేలా చేయాలి. టైం అయిపోతుంది, ఇంకా బస్సు రావట్లేదు. అమ్మా ఇంకో పద్ధతి వస్తుంది. కత్తిలా ఉన్నాడు, ఒకసారి కొరికేస్తే పోలా. హలో అడిగెళ్తున్నా? ఉద్యోగం వెళ్తున్నానండి. నేను డ్రాప్ చేస్తానండి. అయ్యో ప్లీజ్, నేను అలాంటి కాదండి. అందరు తన గురించి ఏదో చెప్పారే గాని కుర్రాడు కత్తి ఫ్రెషే, ఫ్రెషే. సరే గాని ఇది గాని బయట ఎక్కడ రిపీట్ చేసావు అనుకో. పిప్పి పిప్పా, పిప్పి పిప్పా. అరే బాబు, ఇది ఆ తిలోత్తం గారి కొడుకే కదరా. అవునరా, అయినా నిప్పులు ఎందుకు పోగరాదు కదరా. అన్న పోగెట్టుంటాడు, ఇది కదా నిప్పు ఎట్టు ఉంటది. నువ్వేమి చేసావు నేనం, నిన్నెక్కడంపింది పాపం. ఏమైందనా? బస్ స్టాండ్ లో నించుంటే ఒక అమ్మ ఎవరు నన్ను వ్యాన్ లోకి లాగి నా శీలం దోచుకుందాం. నేనేం చేయాలన్నమాట నాన్న, నాకేం తెలియదు. జాబ్ గా చెప్పి చెంబులో పెట్టి, చెంబులో పెట్టి. నువ్వేమి చేసావు నిన్నెక్కడంపింది పాపం చినబోకుమా. మా ఇంట్లో మా నాన్న బయట తోసాడురా, ఒక రెండు మూడు రోజులు మీ ఇంట్లో ఉండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అరే రెండు నెలలు ఏంట్రా, రెండు మూడు నెలలు ఉంటారా? ఇది నీ అనుకోరా, నీకు పెళ్లి కావాలని లేదురా అని ఏమనుకున్నావు? పిప్పిగాడు, పిప్పిగాడు. అయినా అరే నువ్వు ఇలాంటి కొంపలో ఉండకూడదురా, నువ్వు ఉండాల్సిన కొంపలు వేరే. చెప్పలేదు నాలా పవిత్రంగా ఉన్న మగాన్ని ఏ ఆడదన్న పట్టుకుంటే పత్తిలా కాలిపోద్ది తెలుసా? అరే నాలా పవిత్రంగా ఉన్న మగాన్ని పట్టుకుంటే కదరా, ముట్టుకుంటేనే కాలిపోతారు. నేను పట్టుకుంటే కాలిపోలేదు అంటే మీరు పతివ్రతలు కాదా? పతివ్రతలు కాదా? నాటకాలు ఆడుతున్నారా? ఇక్కడ ఆరైతే ఎవరి డోర్ ఎవరింటి కొడుతున్నాడో ఒక్కసారి నోరు ఎత్తాను అనుకో, తలాలు తీసుకొని నా వల్ల ఒకడికి నింద పడింది కాబట్టి నా వల్ల అతని నిందని మాపేత. నా వల్ల నీకు జీవితం పోయింది కాబట్టి తల దించుకున్న దగ్గరే తలెత్తుకున్నాను నేను చేస్తా తాలిదరా. ఇంకొకసారిగా నా అనవసరాన్ని కామెంట్ చేశారా? ఈ సారే లేదు శీలాలు కాదు మానాలు పద. మమ్మల్ని ఆశీర్వదించింది నిన్ను పిప్పు చేసిన చెరుకు మిషన్ ఇదేనా? ఇద్దరు చెరుకు మిషన్ పడినట్టు అమ్ముకోండి. ఇప్పుడు సుధీర్ మరి ఇంకేమైనా ఉందా? డోల్ కొడతారు లోపలికి వెళ్తారా?